హాయ్ ఫ్రెండ్స్, ఇది చెన్నైలోనే అద్భుతమైన మార్కెటింగ్ ఏరియా. దీన్ని టీ నగర్ అంటారు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదు. ఏ టు జెడ్ ఏ వస్తువు కావాల్సిన ఇక్కడికి వస్తే దొరుకుతాయి. ఇక్కడ హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ రకరకాల షాపులు ఉంటాయి. అలాగే కూరగాయలు కానీ తినే వస్తువులు కానీ ఇంకా రకరకాల కొనుక్కునే వస్తువులు కానీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని విభాగాల షాపింగ్లు కానీ లేదా ప్లాట్ఫామ్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒకసారి మార్కెట్లోకి మొత్తం అంతా చూద్దాం మనం ఏమేమి దొరుకుతాయి అన్నది. సరదాగా వెళ్ళినా సరే ఇక్కడ టైంపాస్ అయిపోద్ది. అన్ని వెరైటీస్ ఇక్కడ చూడవచ్చు మనం. కొనుక్కోవాలనుకుంటే అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు. సరదాగా తిరిగినట్టు ఉంటుంది. తమిళనాడు సినిమా యాక్టర్స్ ఇల్లులు కూడా చాలా వరకు టీ నగర్లోనే ఉన్నాయి. అలాగే జెంట్స్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఫ్యామిలీస్ కూడా సరదాగా చూసుకోవచ్చు. గోల్డ్ ఐటమ్స్ లేకపోతే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేడీస్ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. పిల్లలకు సంబంధించినవి కానీ మనం సరదాగా తిరుగుతూ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ మీద రకరకాల తినే వస్తువులు కూడా రకరకాల ఐటమ్స్లో మన ఆంధ్రాలో కాకుండా ఇట్లా వేరే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ రకరకాలుగా దొరుకుతాయి. మనం సరదాగా ఇలాగ ఫ్యామిలీస్తో పాటు వచ్చాము. మీకు ఈ చూపెట్టడం కోసం మన యూట్యూబ్లో పెట్టడం కోసం ఈ వీడియో తీస్తున్నాను. బ్యాగ్స్ కానీ లేకపోతే మన చెప్పల్స్ కానీ షూస్ కానీ ఇక్కడ తినే ఐటమ్స్ కానీ ఇంకా దొరకడం అంటూ ఏముండదు. అతిపెద్ద చాలా మార్కెట్ అన్నది అతిపెద్దది ఇది టీ నగర్ అంటే. చూడండి ఎన్ని రకాల షాపులు ఉన్నాయో ఇటువైపు అటువైపు. ఇది ఒక లైన్ మాత్రమే, ఇలాంటి అనేక ప్రాంతాలు ఈ చుట్టూ ఉంటాయి. ఎన్ని షాప్స్ ఉన్నాయో చూశారు కదా. ఇది అందరికీ అందుబాటులో ఉండే రేట్లు గల ఏరియా ఇది. డబ్బున్న వాళ్ళకి తగ్గ క్వాలిటీస్ దొరుకుతాయి, లేకపోతే సామాన్యులకి అనుకువైన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. డ్రెస్సుల మీద శారీస్ మీద రేట్లు చూడండి. మనమైతే ఇప్పుడు షాప్ లోపలికి వెళ్తున్నాం. మా వాళ్ళు ఏదో కొనుక్కుంటానంటే చెన్నైలోని చాలా వరకు చీప్గా రేట్లు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అంటే క్వాలిటీ సూపర్గా ఉన్న దానికి తగ్గట్టు ధరలు మాత్రం అనుకువైన రేట్లకి ఉంటాయి తమిళనాడులో మాత్రం. చూడండి సర్వణ స్టోర్స్ ఇక్కడ ఎటు చూసినా ఎక్కువ సర్వణ స్టోర్స్, సర్వణ వాళ్ళ బ్రాండ్స్ ఎక్కువగా వినబడుతుంటాయి. సర్వణ ఫుడ్ ఐటమ్స్ అని కానీ లేకపోతే సర్వణ స్టోర్స్ అని కానీ జ్యువెలరీస్ అని కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ నేను తీయడానికి మీ సపోర్ట్ అందించిన వారు అవుతారు. అలాగే లైక్స్ షేర్స్ చేయండి. ఈ జ్యువెలరీ ఐటమ్స్ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ నుంచే చాలామంది కొనుక్కోవడం కానీ లేకపోతే బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఇతర స్టేట్స్ నుంచి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా. అలాంటి ఈ తమిళనాడులో ఎక్కువ శాతం జ్యువెలరీస్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా తమిళనాడు నుండే తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే జ్యువెలరీస్ ఐటమ్స్ కాకుండా ఇంకా రకరకాల స్మగుల్ గూడ్స్ ఐటమ్స్ కూడా తమిళనాడు నుంచి తీసుకొని ఇతర స్టేట్స్కి వెళ్ళి అమ్ముకుంటుంటారు. అతిపెద్ద మార్కెటింగ్ ఏరియా తమిళనాడులోని టీ నగర్ అన్నది. అలాంటి రకరకాల ఏరియాలు అయితే తమిళనాడులో చాలా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారా అనేక వీడియోస్ తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు కొప్పాల రవిశంకర్.